పార్టీ శ్వేత ఎంపీకి రాజీనామా చేయనున్నారు కేసీ నాని. రాజీనామా చేయగానే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు నాని. ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. తన అనుచరులతో వైసీపీలోకి వెళ్ళబోతున్నారు నాని. జగన్తో భేటీకి ముందు నానిని మాజీ మంత్రి వెల్లంపల్లి, అయోధ్య రామరెడ్డి, దేవినేని అవినాష్ కలిశారు. ఇక ఇప్పటికే తన కార్పొరేటర్ పదవికి టీడీపీకి ఇటు శ్వేత రాజీనామా చేసింది. కేశినేని నానికి సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కృష్ణా జిల్లా టీడీపీలో మరొక సంచలనం రేగింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయగానే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు నాని. ఇక తాను పార్టీలో చేరాక ఒక ఎంపీ 4 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టుగా కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి తాను చూసుకుంటానని జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, కేశినేని నాని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టేనా? నాని ఖచ్చితంగా వైసీపీలో చేరడం ఖాయమేనా? ఖరారైపోయింది. వైసీపీలో కేసీఆర్ నాని జాయిన్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ కొనసాగుతుంది. విజయవాడ సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అవినాష్, వీళ్ళంతా కలిసి వచ్చి సీఎం జగన్తో భేటీ అయితే కొనసాగుతుంది. కేశీఆర్ శ్వేత కూడా వచ్చారని అంటున్నారు. ఇంకా అది క్లారిటీ రావాల్సి ఉంది. కేశీఆర్ శ్వేత వచ్చారా లేదా అనే పైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానాన్ని తాను పోటీ చేసే ఎంపీ స్థానాన్ని కూడా కేశీఆర్ నాని అడుగుతున్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఎంపీతో పాటు మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్ లేదా ఈస్ట్ ఈ 4 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా తన వర్గాన్ని తన వాళ్ళని పెడితే పూర్తి స్థాయిలో ఎంపీగా బరిలో నిలబెడతారంటూ కూడా కేశీఆర్ నాని వైసీపీ అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ హామీలకి ఎంతవరకు వైసీపీ అధిష్టానం ఆ హామీకి ఒప్పుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం కేశీఆర్ నాని అయితే లోపలే ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఒక హోటల్లో విజయవాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డితో మాట్లాడారు. నాని ప్రపోజల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టారు. తనకి ఏమేమి కావాలి ఏంటి అనే దానిపైన నాని కూడా చాలా స్పష్టతతో వాళ్ళ ముందు తన అభిప్రాయాలు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అవుదాం, భేటీ అయిన తర్వాత మీ అభిప్రాయాలు ముఖ్యమంత్రి చెప్తే ఆయన అంగీకరిస్తారని కూడా వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతే కేశీఆర్ నాని ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. 4 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ పార్లమెంట్ స్థానంలో తాను పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కుమార్తె శ్వేతకు సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని కూడా కేశీఆర్ నాని తన భుజాల మీద వేసుకున్నట్టు తెలుస్తుంది. తనని తన కూతుర్ని ఎమ్మెల్యేగా బరిలో దింపాలని ఆలోచిస్తున్నారు. ఈ తూర్పు నియోజకవర్గం లేదా వెస్ట్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో ఒకటో తన కూతురికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తిరువూరు స్వామిదాస్ అంటే టీడీపీలో ఉన్నటువంటి స్వామిదాసు కేశీఆర్ నాని అనుచరుడుకున్నాడు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆయన కూడా అక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నందిగామలో మొండితోక జగన్మోహన్ రావుకి, అదేవిధంగా మైలవరంలో బొమ్మసాని సుబ్బారావు టీడీపీ నేత, ఆయనకి కూడా సీట్ ఇవ్వాలని కేశీఆర్ నాని అడుగుతున్న తెలుస్తుంది. అయితే నాని అడుగుతున్న డిమాండ్ మీద వైసీపీ అధిష్టానం జగన్ ఎంతవరకు స్పందిస్తారో చూడాల్సిన అవసరమైతే ఉంది. కేవలం ఎంపీ సీటు మాత్రం ఇస్తారా, మిగతా ఎమ్మెల్యేల సీట్లు సర్దుబాటు చేసుకోవాలని చెప్తారని దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. విజయవాడ రాజకీయాల ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి చరిత్ర కేశీఆర్ నానితో పాటు అంతకుముందు కేఎల్ రావు, అదేవిధంగా లగడపాటి రాజగోపాల్ వీళ్ళకి మాత్రం ఉంది. కానీ తర్వాత కేశీఆర్ నాని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 2014-19 కూడా గెలిచి ఆయన చాలా ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. 2019 జగన్ వేవ్ లో కూడా కేశీఆర్ నాని గెలిచి అంటే అక్కడ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎవరు గెలవలేదు. కేవలం తూర్పు నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది, మిగతా 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. కానీ ఎంపీగా కేశీఆర్ నాని ఎంపీగా గెలిచారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అదే తన బలమని కూడా కేశీఆర్ నాని చెబుతున్నారు. తనకి పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు, తనకు ఓటు వేస్తారని ఒక నమ్మకంతో ఆయన ఉన్న నేపథ్యంలోనే టీడీపీని వీడి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి నానికి ఎట్లాంటి హామీ వచ్చినట్టుగా తెలుస్తుంది? అంటే ఆయన అడిగినటువంటి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ కు వైసీపీ ఒప్పుకున్నట్లేనా? ప్రస్తుతం దాని మీద డిస్కషన్ జరుగుతుంది, దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న నేపథ్యంలో 4 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారా లేదన్న పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే 4 స్థానాలు ఇచ్చే అవకాశం లేదు. ఆయన కుమార్తెతో పాటు మరొక సీటు ఏమన్నా ఇస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వేరే వాళ్ళని ఆర్సీపీని ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించింది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత 7 కాలం ముందే దేవినేని అవినాష్ జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ ఉన్న నేపథ్యంలో ఈ 2 స్థానాల్లో తన కుమార్తెకు ఒక స్థానం కావాలని కేశీఆర్ నాని అడుగుతున్న నేపథ్యంలో
అడుగుతున్నారు. తిరువురులో ఖచ్చితంగా తనతో ఉన్నటువంటి అభ్యర్థి గెలుస్తాడని ఒక ధీమాని కేసీఆర్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా సీట్ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం అంతవరకు క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరువురులో అయితే ఇప్పుడు వైసీపీలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణవేదికి సీట్ లేదని తెలుస్తుంది. టీడీపీ నుంచి వస్తున్నటువంటి టీడీపీ నుంచి వస్తున్నటువంటి కొల్లగొట్ల వెంకటస్వామి వీరిద్దరికి సీట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ ఎంతవరకు జగన్ కేసీఆర్ నాని డిమాండ్ అంగీకరిస్తుంది, కేవలం ఎంపీ వరకే ఇస్తుందా లేకపోతే మిగతా ఆయన అడుగుతున్న డిమాండ్లు నెరవేరుస్తుందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీలో చేరతారనేది రాజీనామా చేసినట్టుగా కూడా సమాచారం అంతుంది. నాని ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తారు. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆల్రెడీ స్పీకర్ రాజీనామా స్పీకర్ కి తన రాజీనామాని ఇవ్వాలని నిర్ణయించారు.